అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి టిఫిన్ చేయాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా మనం రోజు ఉదయం పూట టిఫిన్లో ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగలి, పూరీలు, చపాతీలు ఇలాంటివి సర్వసాధారణంగా టిఫిన్లో వాడుతూ ఉంటాం. చాలామందికి అవగాహన లోపం చేత, తెలియకపోవడం చేత, చాలా రోజుల నుంచి మన ఇళ్లలో ఇదే వాడేటువంటి పద్ధతి ఉండడం చేత మనం కూడా అదే పద్ధతిని కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి ఆహార పదార్థాల వల్ల రెండు రకాల నష్టాలు ఉన్నాయి. మొదటిది, ఈ విధంగా ఆహార పదార్థాలు తయారు చేసినప్పుడు చాలా వరకు అందులో ఉన్నటువంటి పోషక గుణాలు తగ్గిపోతాయి. రెండవది, ఇటువంటి ఆహార పదార్థాలు మనం వంటకంగా తయారు చేసినప్పుడు అందులో ఉప్పు, నూనె, మసాలాలు కలపడం వల్ల శరీరానికి కొంతవరకు హాని చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా ప్రభావంతో, అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావంతో కానీ ఇతర మీడియా ప్రభావాల వల్ల అవగాహన పెరగడం చేత క్రమంగా చాలామంది కూడా ఆ యొక్క అలవాటుకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ పాటించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ ప్రత్యామ్నాయాల్లో భాగంగా చాలామంది స్ప్రౌట్స్, అంటే మొలకెత్తిన విత్తనాలు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది మంచిదే, చాలా చాలా మంచిది. కానీ కొంతమంది ఈ యొక్క స్ప్రౌట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు తీసుకునేటప్పుడు అజీర్ణం అవుతుందనో, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందనో, సరిగ్గా జీర్ణం కావట్లేదనో, పొట్ట ఉబ్బరంగా ఉంటుందనో, వికారంగా ఉంటుందనో, ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులతో కొన్నాళ్ళు కొనసాగించేసి మరలా మానేసి మరలా మొదటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వీళ్ళు అవగాహనలో మరింత అవగాహన పెంచుకొని దాన్ని వాడేటువంటి విధానంలో కొంతవరకు మార్పు చేసుకోగలిగితే చాలా వరకు ఆ సమస్యలన్నింటి కూడా అధిగమించవచ్చు. ఉదాహరణకి స్ప్రౌట్స్ లేదా మొలకెత్తినటువంటి వాటిల్లో, గింజల్లు లేదా విత్తనాల్లో జీరా పొడి, అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇలాంటివి వేసుకోవడం వల్ల, వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఇలాంటివి వేసుకోవడం వల్ల చాలా వరకు జీర్ణ సంబంధమైనటువంటి రుగ్మతలు ఉండవు, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేను చెప్పినట్టు చేసుకోవచ్చు. లేదా ఈ మొలకెత్తినటువంటి విత్తనాలు తిన్న తర్వాత కూడా కాస్త వాము ఆ విధంగా నమిలి మింగేసి కాస్త గోరువెచ్చ నీళ్లు తాగిన, లేదా సోంపు గింజలను నమిలి మింగేసి గోరువెచ్చని నీళ్లు తాగినా సరిపోతుంది అన్నమాట. కొంతమందికి ఇలా చేసినప్పటికీ ఆ లక్షణాలు అడపదడప వేధించేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి మరొక ప్రత్యామ్నాయం కూడా ఉంది, అదే డ్రై నట్స్ వాడడం. ఈ డ్రై నట్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యాలు. ఈ డ్రై నట్స్ మనకి రెండు రకాలుగా దొరుకుతాయి. డ్రై నట్స్ ధర ఎక్కువగా ఉండేవి దొరుకుతాయి, ధర తక్కువగా ఉండేటువంటి డ్రై నట్స్ దొరుకుతాయి అన్నమాట. ధర తక్కువగా ఉండేటివి మనం వాడుకోవచ్చు, ధర ఎక్కువగా ఉండేటువంటివి వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలంటే, ఈ ధర తక్కువగా ఉన్నటువంటి డ్రై నట్స్ ఎలా వాడుకోవాలంటే, ప్రొద్దుతిరుగుడు, పుచ్చ, గుమ్మడి, వేరుశనగ ఈ నాలుగు డ్రై నట్స్ కూడా సామాన్య మానవుని కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధర తక్కువగా ఉంటాయి, పోషకాంశాలు మెండుగా ఉంటాయి, రోజు వాడుకున్న ఆర్థిక భారం కూడా ధర ఎక్కువగా ఉండేతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ధర తక్కువగా ఉండేటువంటి ఈ యొక్క డ్రై నట్స్. ధర ఎక్కువగా ఉన్నటువంటి డ్రై నట్స్ గురించి ఆలోచించినట్లయితే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఆక్రోటు ఇవన్నీ కూడా ధర ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే రెండు వాడుకోవచ్చు. రెండు వాడుకున్నటువంటి వాళ్ళలో ఎవరు ఏది కావాలంటే అది కూడా వాడుకోవచ్చు అన్నమాట. ధర తక్కువగా ఉన్నటువంటి డ్రై నట్స్ గురించి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, వేరుశనగ విత్తనాలు ఇలాంటివన్నీ కూడా, తర్వాత పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టీ స్పూన్ ఇంచుమించు 5 గ్రాముల వరకు రాత్రిపూట విడివిడిగా నీటిలో నానబెట్టేసేసి ఉదయం పూట ఆ నీటిని పారబోసేసి ఆ డ్రై నట్స్ని అన్నింటిని కలిపేసేసి ఆ డ్రై నట్స్ తినేసి తర్వాత జామ పండు కానీ, లేకపోతే ఈ యొక్క యాపిల్ పండు కానీ, బొప్పాస కానీ, ఇలా రేగు పళ్ళు దొరికినటువంటి కాలంలో రేగు పళ్ళు కానీ ఇలాంటి పళ్ళు తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు
రెండు మూడు ఎండు ఖర్జూరం కాయలు, అదేవిధంగా ఒక 10 వరకు కిస్మిస్ పళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ను ఆ పూటకి పూర్తి చేయవచ్చు అన్నమాట. ధర ఎక్కువగా ఉండేటువంటి వాటిని గురించి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, అదేవిధంగా జీడిపప్పు, ఆకురొట్టు పప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక 6 నుంచి 10 వరకు తీసుకొని వాటిని రాత్రంతా సపరేట్గా నీటిలో నానబెట్టేసేసి ఉదయం పూట ఆ యొక్క 4 పప్పులని తీసుకొని ఒక పాత్రలో తీసుకొని, ముఖ్యంగా ఆ యొక్క బాదం పప్పు మీద ఉన్నటువంటి ఆ పైపొట్టును తొలగించేసేసి మిగతా 4 ఆ పప్పులను తీసుకొని అందులో ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క ఖర్జూరం, పిండ ఖర్జూరం కానీ ఎండు ఖర్జూరం కానీ ఒక 3, అదేవిధంగా ఒక 10 వరకు కిస్మిస్ కలిపి తినేసి, తర్వాత జామ పండు, తర్వాత ఆరెంజి, దానిమ్మ, అట్లే యాపిల్, అనాస ఇలాంటి పళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. రేగుపళ్ళు దొరికేటువంటి పరిస్థితిలో రేగుపళ్ళు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మాత్రము అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క డ్రై నట్స్ని తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. బరువు తక్కువగా ఉండి నీరసం నిస్రాణ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే డ్రై నట్స్ని నేను చెప్పినటువంటి ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క డ్రై నట్స్ని వాళ్ళ యొక్క బరువును బట్టి, శరీర ఆరోగ్య స్థితిని బట్టి, ముఖ్యంగా స్థూలకాయలు అయితే తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. స్థూలకాయం కాకుండా మామూలు వేయకుండా, అట్లే ఇతర ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు కూడా డ్రై నట్స్ నేను చెప్పినట్లు వాడితే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా రోజు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఉదయం ఆ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాదు. అదేవిధంగా శరీరం కూడా నీరసము నిస్రణకు లోను కాకుండా ఉంటుంది. పోషకాంశాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. భవిష్యత్తులో కొత్త జబ్బులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉదయం టిఫిన్లో ఈ విధంగా నేను చెప్పినట్లు వీలైతే ఈ యొక్క స్ప్రౌట్స్, అలా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు డ్రై నట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ ఆహారంలో అంటే లంచ్లో భాగంగా ఫ్రూట్స్ ఎక్కువగా వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాలను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.